హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము మాత్రం అస్సలు బాగలేమన్నమాట ఇక్కడ ఏంటంటే అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు ఇదే ఉంది మా ఇంట్లో మా ఇంట్లో త్రీ మెంబర్స్ సిక్ అయిపోయాము ఆద్య ఆయన ఆరాధ్య నేను అస్సలు హెల్త్ బాగాలేదు వచ్చిన దగ్గర నుంచి హెల్త్ అనేది బాగాలేదనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలకి జలుబు అయింది అదేవిధంగా దగ్గు కఫం ఎక్కువ ఉంది ఇక్కడ నెబలైజర్ పెడుతున్నాము ఇది మా చిన్న పాప కోసం అని తీసుకున్నాను అనమాట పెద్ద పాపకి ఎక్కువ యూజ్ చేసాం నెబిలైజర్ చిన్న పాపకి ఫస్ట్ టైం పెట్టడము ఇక్కడ వాళ్ళు మస్తు సిక్ అయిపోయారు ఫేసులు కూడా మొత్తం చేంజ్ అయిపోయాము ఏంటంటే ఊరెళ్ళామన్నమాట మా ఆయన వల్ల నానమ్మ చనిపోయింది చెప్పాను కదా ఆల్రెడీ వినాయక చవితి బ్లాగ్లో కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వినాయకుడు కూడా ఇంట్లో పెట్టలేదు అని దాని చనిపోయింది అనమాట థర్టీన్త్ రోజు చనిపోయింది థర్టీన్త్ సెప్ సెప్టెంబర్ ఆ రోజు చనిపోయింది ఊరు వెళ్ళాము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ ఉన్నాము కూల్ వాటర్ స్నానాలు అదే విధంగా వెదర్ చేంజ్ అయిపోయింది కదా అందుకే అందరం సిక్ అయిపోయాము అందుకే బ్లాగ్స్ కూడా ఏం షూట్ చేయట్లేదు ఏ వీడియో చేయాలనిపించట్లేదు అనమాట మా వారొక్కరే కొంచెం బెటర్గా ఉన్నారు మేము ముగ్గురం అయితే అసలు పడుకోని లేవడానికి లేచి అంత ఓపిక కూడా లేదనమాట ఏదైనా మాట్లాడదామన్నా అసలు రావట్లేదు అంత ఇబ్బందిగా ఉంది హెల్త్ కండిషన్ అనేది పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దగ్గు జలుబు కఫం బాగా ఫామ్ అయిపోయి నంజులాగా వాళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట అందుకే మా బా మా వారు వచ్చేసి ఇక్కడ కఫం ఎక్కువగా ఉందని నెబిలేజర్ పెడుతున్నారు ఏంటంటే ఈ పెద్ద పాప చిన్న ఉన్నప్పుడు మన్స్ బేబీ అప్పుడే తీసుకున్నాము తనకి ఎక్కువగా నంచే నంజు చేసేది చాక్లెట్లు అవి తింటే తనకు అసలు పడదనమాట తిన్న వెంటనే మళ్ళీ తనకు వచ్చేస్తేనే ఉంటుంది అందుకే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పెట్టి తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి చాలా బాగా యూజ్ అయ్యింది తను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కదా అది తీసుకొని కూడా అంతే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దానికి బాగా యూజ్ అవుతుంది కిడ్స్కి మాత్రం దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ మెడిసిన్ తీసుకొని అందులో వేసి పెట్టేయడమే వాళ్ళకి ఇదేంటంటే కఫంని కరిగి కరిగించుతుంది అది గొంతులో ఫామ్ అయి ఉంటుంది అనమాట అందులో నుంచే పొగ మొత్తం మెడిసిన్ది గొంతులో ఫామ్ అయి ఉంటుంది అది పెట్టగానే వెంటనే ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు ఫ్రెండ్స్ పాలు తాపియడం కానీ అలాంటివి తాపియకూడదు వామ్ చేసుకుంటారు చిన్న పిల్లలకు మాత్రం అసలు పెట్టకూడదు అనమాట ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి వరకు గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ చిన్న పాప చూసారు కదా దాంట్లో చెప్పని పట్టుకుంటూ ఉంది తను కూడా పాపం బాగా సిక్ అయిపోయిందనమాట చాలా డేస్కి తనకి ఇలా హెల్త్ ప్రాబ్లం అనేది రావడం ఫీవర్ వచ్చింది ఒకసారి తర్వాత ఇప్పుడు జలుబు అనమాట తనకి సహజంగా రాదు జలుబు దగ్గు అనేది ఈ వెదర్ చేంజ్ వల్ల వచ్చింది నాకు మాత్రం జలుబు దగ్గు అండ్ ఫీవర్ ఇంకోటి ఏంటంటే ఈ టూ డేస్ నుంచి ఇంకోటి ఏంటంటే చౌవు నొప్పి నాకు చౌవు నొప్పి మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకో అర్థం కావట్లేదు చెవులోకి చల్లగాలి వెళ్ళడం వల్లనో లేకపోతే నాకు చెవుపోటులో లేస్తుందో ఏం అర్థం కావట్లేదు కానీ నేను మాట్లాడినా ఆ నరం అనేది లాగుతుందనమాట విపరీతంగా నైట్ కూడా నిద్ర పట్టట్లేదు ఈరోజైతే ఫైవ్ ఓ క్లాక్కే లేచి లేసానమాట అసలు నిద్ర పట్టలేదు నైట్ ఆద్యపాపం నిద్రపోలేదు మళ్ళీ నాకు కూడా అసలు నిద్ర పట్టలేదనమాట అసలు మింగడానికి కూడా రావట్లేదు ఏదైనా వాటర్ తాగడానికి కూడా రావట్లేదు అనమాట చివంటుంది చూడాలి ఎలా ఉంటుందో వీళ్ళిద్దరిని ఇలా టూ డేస్ వరకు ఇది పెట్టామనమాట నెబ్లేజర్ పెట్టి కొంచెం కషాయాలు అవి ఇవి తాపించాము అయినా తగ్గలేదు ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాము కొంచెం ప్రస్తుతం మాత్రం పర్లేదు ఇద్దరు కొంచెం బెటర్గా ఉన్నారనమాట లేకపోతేనే అయితే అమ్మో ముగ్గురం పేషెంట్లం అయిపోయాము మా వారు ఒక్కరే కొంచెం బెటర్గా ఉండి మా ముగ్గురికి చేశారనమాట చాలా ఇబ్బంది అనిపించింది ఏంటో మరి ఊరెళ్ళు వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది అందరికీ వెదర్ చేంజ్ అవ్వడం వల్లనే అనుకుంటా ఇవన్నీ ఒక ఫైవ్ డేస్ అనుకుంటా మేము అమ్మమ్మగారు చనిపోయిన తర్వాత ఫైవ్ డేస్ ఉన్నాము ఇక అక్కడ వాటర్ అవి ఇవి ఉంటాయి కదా మేము ఇంటి పేరేటోళ్ళం అన్ నార్మల్గా అంటే పాలల్లో అంటారు కదా అలా కాబట్టి మేము ఖచ్చితంగా స్నానాలు చేయాలి ఒక టూ డేస్ వరకు నైట్ ఒకసారి నైట్ సెవెన్కి అలా స్నానాలు చేయించాము పిల్లలకి మేము ఆ దానివల్ల కూడా ఎఫెక్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి సారీ టూ డేస్ అలా స్నానాలు చేయాల్సి వచ్చింది పిల్లలకు మాత్రం అందుకే ఎఫెక్ట్ అయినట్టుంది నాకు కూడా అలానే ఉంది మా వారు కొంచెం బెటర్గా ఉన్నారనమాట ఇక్కడ చూసారు కదా ఆరాధ్య నిలిచి ఉంటుంది లేచి తను ఏదైనా వస్తువులని కానీ మనుషులని కానీ పట్టుకొని అనమాట కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు చూసారు కదా ఎలా నిల్చొని చూస్తుందో డ్యాన్స్ కూడా వేస్తుంది ఇలా నిల్చొని భలే అనిపిస్తుంది ఇలా నిల్చుంటే వాళ్ళ అక్క ఏదో పెట్టేసుకుంటుందని తను ఆరాటం అనమాట ఎందుకు ఆద్యకు ఫస్ట్ పెట్టామంటే ఆద్యం చూసి చిన్న పాప చక్కగా పెట్టించుకుంటుంది చూడండి ఈ వీడియోలో మీకు యాడ్ చేశాను తను పెద్ద ఆద్యపాప ఏదైనా మెడిసిన్ తాగినా వెంటనే తిని కూడా నోర్ మంచి తాగుతుంది అనమాట చూసారు కదా ఫస్ట్ టైం తనకి నెబ్లైజర్ పెట్టడం ఎంత చక్కగా పెట్టించుకుంటుందో అసలు భయపడట్లేదు ఏడవట్లేదు తనకి ఆ వస్తువు ఉందని ఫస్ట్ తను పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం ఆద్యపాపకు కూడా తను పుట్టి పాప పుట్టినాక ఎప్పుడు పెట్టలేదు అది చాలా డేస్ వరకు అలానే ఉండిపోయింది అనమాట ఈ కరోనా రావడం వల్ల ఈ కరోనా సిచ్యువేషన్లో ఆద్యకి జలుబు అలాంటివి ఏవీ కాలేదు మంచిగా ఉందన్నమాట ఇప్పుడే ఫస్ట్ టైం తనకి అలాంటిది పెట్టడము చూసి భలే నవ్వుతుంది తను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అనమాట అందులో నుంచి వచ్చే పొగనే నార్మల్గా నేను ఇంట్లో దూప్ స్టిక్స్ అవి పెడుతుంది ఆ పొగను పట్టుకోవాలని చూస్తుంది అలానే అనుకుంటుందేమో చక్కగా పెట్టించుకుంది ఇది పెట్టడం వల్ల కఫం అనేది ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఫ్రెండ్స్ కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి పెట్టాలి కొందరు పిల్లలకి నిమోనియా లాగా ఎక్కువగా ఉంటుంది అనమాట జలు అంటే ఏదైనా చాక్లెట్స్ తిన్నా ఏదైనా పెరగన్నం తిన్నా అరటిపళ్ళు తిన్నా ఎక్కువగా జల్ నంజు అనేది ఫామ్ అయిపోయి గుండెలు క ఉంటుందన్నమాట వాళ్ళకి తగ్గడానికి రాదు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఏదైనా మింగడానికి కూడా రాదనమాట అలాంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది మా ఆద్యపాప అలానే అనమాట తనకి జలుగురు ఎక్కువగా ఉంటుంది తన కోసమే మెయిన్గా ఇది తీసుకోవాల్సి వచ్చింది మేము ఎన్నిసార్లు హాస్పిటల్ తిరిగే వాళ్ళము దీనికోసమైతే డైలీ వెళ్ళడం ఎందుకు అని ఇక కొను కొనుగోస్కున్నాం అనమాట డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ ఇందులో వేసుకొని పెట్టుకోవడమే డైలీ వెళ్ళే కంటే ఇది బెస్ట్ కదా అని తెచ్చేసుకున్నాము ఇంటికి కానీ అది తెచ్చుకున్నాక ఒక వన్ ఇయర్ వరకు దాన్ని యూజ్ చేయలేదు కానీ చాలా బాగా యూజ్ అయింది ఇది కరోనా టైంలో మాత్రమే ఇది ఎక్కువ యూజ్ చేయలేదు అప్పుడు జలుబు ఏం లేవలేదు ఆద్యక్కి ఎలా నవ్వుతుందో చూడండి తను నోరు అంటే మౌత్ ఓపెన్ చేయమంటే చేస్తుంది నవ్వుకుంటే వాళ్ళ అక్కని చూస్తుంది నేను వీడియో తీస్తున్నాను నన్ను చూస్తూ ఉంది పిల్లలకి ఇంట్లో బాగాలేకపోతే ఎలానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చిరాకు చేసేస్తున్నారు ఏ చేయడానికి లేదు అసలు మళ్ళీ ఇప్పుడు విలేజ్కి వెళ్ళాలి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ ఉండాల్సి వస్తుంది చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కానీ నా వాయిస్ అయితే రావట్లేదు అనమాట నేను గట్టిగా మాట్లాడినా నా అనేది నొప్పి వచ్చేస్తుంది కాటన్ పెట్టేసుకొనే ఉన్నానన్నమాట లేకపోతే దాంట్లోకి చల్లగాలి వెళ్ళిపోయి చాలా నొప్పి వచ్చేస్తుంది నైట్ గాలి కూడా పోత కూడా నొప్పి వస్తుంది అనమాట ముందే ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి వర్షాలు కూడా వస్తున్నాయి కదా కొంచెం ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి వెళ్ళలేదు ఏమి ఇంట్లో ఉన్న డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఇలా నెప్లైజర్ పెట్టేశాము తర్వాత వచ్చేసి పిల్లల కోసం అని ఇడ్లీ చేశాను వాళ్ళు ఏమీ తీసుకోవట్లేదు అనమాట ఫుడ్డు కొంచెం ఆ పాలల్లో కొంచెం ఒక వన్ మిరియం వేసి అలా తాపిస్తున్నాను అనమాట చిట్ ఇక్కడ పసుపు అలా వేసి తాపిస్తున్నాను పెద్ద పాపకి చిన్న పాప అంటే తాగదు కదా నార్మల్గా అది కారం ఉంటుందని అసలు తాగదు కొంచెం మిరియం కారం కారంగా అనిపిస్తుంది కదా తాగదు పెద్ద అమ్మకి మాత్రమే తాపిస్తున్నాను వచ్చేసి ఇడ్లీ పెట్టాను అనమాట పిల్లలకి ఇడ్లీ తినిపిద్దామని చేసేసాను ఒక టూ డేస్ వరకు నేను ఏ ఫుడ్ వండలేకపోయినా అసలు కిచెన్లోకి రావాలంటేనే మస్తు ఇబ్బందిగా అనిపించింది అసలు ఓపిక లేదు డెలివరీ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు చాలా డేస్ తర్వాత నన్ను ఇలా వీక్ అయిపోయాను అనమాట కరోనా ఇంజెక్షన్ ఇప్పించుకున్న దగ్గర నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వరుసగా వచ్చేస్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు అప్పుడు సిక్ అయిపోయాను మళ్ళీ ఇప్పుడు చాలా విపరీతంగా మామూలుగా కాదు అసలు ఫీవర్ మాత్రం ఘోరంగా ఉంది టాబ్లెట్ వేసుకున్నాను కొంచెం పర్లేదు ఈ టూ డేస్ నుంచి కానీ ఈ టూ డేస్ అయిపోయింది అనుకుంటే ఈ చౌనొప్పి ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ చౌవు నొప్పి మాత్రం విపరీతంగా ఉంది మాట్లాడడానికి కూడా రావట్లేదు పిల్లలతో అరవడానికి కూడా రావట్లేదు అనమాట ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేశాను పిల్లలు తినేశారనమాట ఇక్కడ ఆద్యపాప ఆడుకుంటుంది కొంచెం బెటర్గా ఉంది తను చూసారు కదా మెకైప్ అవుతుంది అనమాట మెకప్ అవుతుంది తను ఏదేదో చేసేస్తుంది బాగుంటే చాలు కొంచెం యాక్టివ్ అయిపోతే అన్నీ చిందరబందర చేసేస్తుంది ఇలా యాక్టివ్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ స్టార్ట్ చేసింది ఏంటంటే తనకి కాలుకు దెబ్బ తగిలిందనమాట తనకి తెలియకుండానే ఎక్కడో పడిపోయింది కానీ అప్పుడు తగిలిందో కూడా అర్థం కాలేదు కానీ ఒకరోజు నైట్ మొత్తం మమ్మల్ని ఏడ్పించేసింది చాలా ఇబ్బంది పెట్టింది అనమాట చాలా ఏడ్చింది కాలు కింద కూడా పెట్టలేదనమాట వాష్రూమ్ కూడా ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది అసలు కాలు చాపడానికి రాలేదు కాలు కింద పెట్టడానికి రాలేదు మరి ఏమైందో అర్థం కాలేదు కానీ మళ్ళీ మార్నింగ్ వరకు అది జెండుమం టూ త్రీ టైమ్స్ పెట్టేస్తే తగ్గిపోయింది తగ్గిపోయింది అని చెప్పింది కానీ బాగా ఏడ్చింది ఎప్పుడు ఏడవలేదు అలా నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అని బాగా ఏడ్చేసింది అనమాట తను కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే గట్ అంటే కొంచెం మొండిగా ఉంటుందన్నమాట అంత ఈజీగా సిక్ అవ్వదు పడుకోదు ఎప్పుడు తిరుగుతూనే ఏదో చేస్తూనే ఉంటుంది అల్లరి చేసుకుంటునో ఏదైనా వస్తువులతో ఆడుకుంటునో చదువుకుంటున్నా రాసుకుంటు ఇదే ఉంటుంది కానీ ఫస్ట్ టైం అంత అయ్యి అంత ఏడవడం అనమాట వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మధ్య మధ్యలో తీసిన క్లిప్స్ అనమాట ఇది సండే రోజు అనుకుంటా చికెన్ కర్రీ చేద్దామని ఇలా ఎల్లిపాయలు అదేవిధంగా అల్లం వేసి దంచుతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదనమాట ప్రిపేర్ చేయాలి అది తీసుకున్నాను కానీ అలానే పెట్టేశాను సైడ్కి అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా కొంచెం టైం పడుతుందని ఇలానే దంచుతూ వేస్తున్నాను అన్నిట్లలో కానీ ఇలా దంచి ఫ్రెష్గా వేస్తే చాలా టేస్టీగా ఉంది ఈ రోల్ అనేది నేను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను చాలా బాగుంది నేను టీలోకైనా అల్లం అవి దంచుకొని ఈజీగా వేసుకోవడానికి బాగుందనమాట ఇలా దంచుతున్నాను దంచింది ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా కానీ ఓపిక ఉండాలి ఇలా చేసుకోవడానికి అన్నీ ఈ వీటికి పొట్ట అవన్నీ తీసుకొని పెట్టుకుంటే చక్కగా దంచుకొని వేసుకుంటేనే మంచిది ఫ్రెష్గా ఉంటుంది నేను మాత్రం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను పిల్లలతో అవ్వదని ఒక్కసారి అన్నీ తీసుకొని పెట్టుకుంటానమాట కానీ అది తీసుకొని ఒక టెన్ డేస్ అవుతుంది మా అమ్మమ్మగారు చనిపో ముందుకే తీసుకున్నాను అనమాట కానీ అది అలానే ఉండిపోయింది ఊరు వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఇవే సరిపోతున్నాయి ఇక్కడొచ్చేసి ఆరాధ్య ఆద్య వాళ్ళ నాన్న పడుకున్నారు ఇక్కడ నైట్ టు అవుతుందనమాట ఆరాధ్య పాప ఆడుకుంటుంది నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట పెద్ద పాప మధ్య మధ్యలో లేచి చిన్న పాప అలానే కూర్చొని ఎంత చక్కగా ఆడుకుంటుందో చూసారు కదా సిరప్ అది ఉంటుంది కదా దానితోటి ఆడుకుంటూ ఉంది నై ఈవినింగ్ పడుకుంటే నైట్ ఇలా చేస్తూ ఉంటారనమాట అస్సలు పడుకోరు పడుకునే వాళ్ళని కళ్ళలో గుచ్చడం అలాంటివి చేస్తూ ఉంటారు జుట్టుపట్టు పీకడం అలా చేస్తుంటుంది పెద్ద చిన్నపాప వచ్చేసి అసలు పడుకోనివ్వదన్నమాట మనం తను వదిలేసి పడుకుంటే ఇక అలా పని చేస్తుంది ఇక్కడ మా వారు వచ్చేసి లేచి మిరియాల టీ పెడుతున్నారు పాలు పెడుతున్నారు అనమాట పిల్లలకి టీ పెట్టేశారు ఆల్రెడీ నేను తాగేసాము లేవగానే టీ కంపల్సరీ తాగుతాను నేను అది తాగకపోతే ఎలానో ఉంటుంది ఫీలింగ్ అది తాగుతూనే పని ఏదైనా చేయాలనిపిస్తుంది ఇక్కడ మా వారు డ్యూటీకి వెళ్తున్నారు రైస్ అవన్నీ వండేస్తున్నారనమాట రైస్ పెట్టేశాము ఇక్కడ పాలు ఆద్య పాప కోసం పాలు పెడుతున్నాను అనమాట తను లేచి తాగుతుందని చూడాలి ఎలా ఉంటుందా అని అనుకున్నా కాలు కానీ లేచి చక్కగా వచ్చేసింది అనమాట నాకు భయం వేసింది తను నైట్ చేసినట్టుగా చేస్తే చాలా ఇబ్బంది అయ్యేది కానీ కొంచెం బెటర్గా ఉండి నడిచింది అనమాట తగ్గిపోయిందని చెప్పింది నవ్వుకుంటూ బాగా పిల్లలకి ఏమన్నా అయితే అమ్మో మనకి అయినా తట్టుకుంటాం కానీ వాళ్ళకేమన్నా అయితే అస్సలు తట్టుకోలేము ఫ్రెండ్స్ అసలు చూడడానికి ఇబ్బందే వాళ్ళని చూడలేము అలా వాళ్ళు యాక్టివ్గా ఉండి ఎంత అల్లరి చేసినా ఓకే పర్లేదు అనిపిస్తుంది కానీ ఇలా ఏడ్చుకుంటూ ఉంటే బాధ అనిపిస్తుంది అనమాట వచ్చేసి మా వారు పాలు పెడుతున్నాను నేను లేవగానే గిన్నెలవన్నీ వాష్ చేసి పెట్టాను అనమాట స్టవ్ అన్ని క్లీన్ చేసుకున్నాను నైటే చేద్దామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఇద్దరు అసలు ఉండలేదు మా వారు మార్నింగ్ క్లీన్ చేద్దాంలే అని వదిలేయన్నారు ఇక అలానే వదిలేసి మార్నింగ్ లేచి క్లీన్ చేశాను నేను మార్నింగ్ లేవడం అనమాట తొందరగా లేవలేను చోనొప్పు ఉండడం వల్ల నిద్ర పట్టక లేచి అలా చేశాను అనమాట మా వారు చూశారు కదా హోటల్లో ఉంటారు కదా నార్మల్గా ఇలా ప్యాకెట్ తోటి గేదె పాలు పిండినట్టుగా ఫీలింగ్ తోటి పిండు చేస్తున్నారంట చెప్తున్నారు గేదె పాలు అలాగా ఫీల్ అవుతున్నారనమాట వచ్చింది అలా చేస్తుంటే దగ్గు మాత్రం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఎలా పోతుందో అర్థం కావట్లేదు ఇక మళ్ళీ బ్లాగ్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు బాబాయ్ ఫ్రెండ్స్